హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం మే నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ లిస్టులో ఉన్న పథకాలు అన్నిటికీ సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావగా, దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్, అలాగే వీరికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఏంటి, అలాగే వచ్చే నెలలో మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా మనకు మే నెలలో అమలు చేస్తున్న మొదటి పథకం రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయం 7,500 రూపాయలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత సాయం 5,500 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి గత నెల నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. పట్టాదార్ పాస్ పుస్తకంలో తప్పనిసరిగా రైతు యొక్క పూర్తి పేరుతో పాటు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు మ్యాచ్ అనేది అయ్యే విధంగా వారి యొక్క పేరు అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు కూడా తప్పనిసరిగా వారి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో ఉన్నట్లయితే మాత్రమే వారికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఆధార్ కార్డు, అలాగే పట్టాదార్ పాస్ పుస్తకం, అలాగే వెబ్లాండ్ లో వివరాలు, అలాగే బ్యాంక్ అకౌంట్ లో వివరాలు, ఇవన్నీ ఎప్పుడైతే వారికి సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఏదైనా సరే ఒక దాంట్లో తప్పు అనేది ఉన్నా సరే వెంటనే మీరు కరెక్షన్ అనేది చేసుకుని ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే గత సంవత్సరం ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న వారి విషయానికే కనుక వచ్చినట్లయితే, గత సంవత్సరం ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ అనేది పొందుతున్నారో అటువంటి వారందరూ ఈ సంవత్సరం కొత్తగా మీరైతే అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ పాత లిస్టు అన్నింటినీ వెరిఫై అనేది చేసి తాజాగా వారికి సంబంధించిన 60 వెరిఫికేషన్ వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది గ్రామ వాలంటీర్ల ద్వారా వారైతే చెక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ కనుక గుర్తించినట్లయితే వారి యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. ఇకపోతే గత సంవత్సరం ఎవరి పేర్లు అయితే ఆన్లైన్లో ఉన్నాయి, అంటే గత సంవత్సరం ఎవరైతే పేమెంట్ పొందుతున్న వారు ఉన్నారో వారిలో ఎవరైనా సరే ప్రస్తుతం మరణించిన రైతు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రైతు స్థానంలో ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే, అంటే ఆ యొక్క రైతు అనేది మరణించి ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో వారి యొక్క భార్యకు కానీ లేదా వారి యొక్క పిల్లలు ఎవరొకరికి పేమెంట్ అనేది అందజేసే విధంగా వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే గత సంవత్సరం పేమెంట్ పొందుతున్న వారిలో ప్రస్తుతం వారి యొక్క భూములు వేరొకరికి కనుక అమ్మేసినట్లయితే ప్రస్తుతం వారికి కూడా పేమెంట్ అయితే నిలిచిపోయడం జరుగుతుంది. ఇకపోతే మెయిన్ గా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అలాగే పీఎం కిసాన్ పథకానికి రెండింటికి సంబంధించి తప్పనిసరిగా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో చాలా వరకు ఈ యొక్క రేషన్ కార్డును ఒక యూనిట్ గా తీసుకునే పేమెంట్ అయితే విడుదల చేయగా, పీఎం కిసాన్ కి సంబంధించి మాత్రం గతంలో ఇద్దరికి పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే భార్య భర్తలు ఇద్దరు అప్లై అనేది చేసుకున్న ఇద్దరికి పేమెంట్ అనేది రావడం జరిగింది, లేదా ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నా లేదా వారికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరో ఒకరు అప్లై అనేది చేస్తున్నట్లయితే ఇద్దరికి కూడా పేమెంట్ అయితే రావడం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వచ్చే విధంగా ఆధార్ కార్డుకు లింక్ అయిన రేషన్ కార్డు యొక్క వివరాల ఆధారంగా వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి ఒకరికి మాత్రమే పేమెంట్ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 14 విడత సాయానికి సంబంధించి కూడా తప్పనిసరిగా రైతులందరూ ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరూ రైతు భరోసా కేంద్రాల్లో లేదా మీరు లేదా మీకు సంబంధించి మండల కార్యాలయంలోనే అగ్రికల్చర్ అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీ యొక్క వివరాలు అనేది వెరిఫై అనేది చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. తప్పనిసరిగా పీఎం కిసాన్ కి సంబంధించి మీకు 2,000 అనేది రావాలంటే మాత్రం ఈ కేసు అనేది మీకైతే అయి ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, అంటే ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా అనేది అయితే చేయడం జరుగుతుంది. ఈ పంటల బీమాకు సంబంధించి రైతులు ఏదైనా సరే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినట్లయితే ఆ యొక్క రైతులందరికీ సంబంధించి పంటల బీమా ద్వారా ఉచిత పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. తప్పనిసరిగా మీరు మాత్రం ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా ఆ యొక్క ఈ క్రాప్ లో నమోదు అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా మీ యొక్క పంట పొలం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి సంబంధిత అధికారులు మీ యొక్క పంట పొలానికి సంబంధించిన జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుంది. అకాల వర్షాల కారణంగా కావచ్చు లేదా వరదల కారణంగా ఆ యొక్క ప్రాంతంలో కనుక పంట నష్టం జరిగినట్లయితే ఆ యొక్క జియో ట్యాగింగ్ ఆధారంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క రైతుకు సంబంధించి పంట అనేది నష్టం జరిగిందని వారు ఈజీగా వెరిఫై అనేది చేయడం కోసం జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ జియో కోఆర్డినేట్స్ ఆధారంగా మీకు ఉచిత పంటల బీమా అనేది అమలు చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా తప్పనిసరిగా మీరు ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు అనేది నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు మే నెలలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి
సంబంధించి ఈ 2023కి సంబంధించి మొదటి విడత పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ జగనన్న విద్యాదీన పథకానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థులందరూ వారికి ఏదైతే పేమెంట్ అనేది అందజేస్తున్నారో ఆ యొక్క పేమెంట్ అనేది సకాలంలో అంటే ప్రీవియస్ గా ఏదైతే పేమెంట్ అయితే విడుదల చేశారో ఆ యొక్క అమౌంట్ అనేది తప్పనిసరిగా మీరు కళాశాల యాజమాన్యానికి అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఈ యొక్క పేమెంట్ అనేది కళాశాలలో చెల్లించినారా లేదా చెల్లించకపోయినట్లయితే ఎందుకు ఇంకా పేమెంట్ అనేది చెల్లించలేదు అనే దానికి సంబంధించి కూడా గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్లు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ఇంకా పేమెంట్ అనేది చెల్లించకపోయినట్లయితే డైరెక్ట్ గా కళాశాల యాజమాన్యానికి పేమెంట్ అనేది వేసేదానికి కూడా అవకాశం అనేది ఉంది. జగనన్న విద్యాదీవన పథకానికి సంబంధించి తప్పనిసరిగా కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే 75% హాజరు కూడా మీకు తప్పనిసరిగా అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 4వ పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోహఫా అంటే మనకు గతంలో వైఎస్ఆర్ పెళ్లి కనుక ఈ పథకానికి సంబంధించి తాజాగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోహఫా అనే పేరు అయితే మార్చడం జరిగింది. మనకు గతంలో 2022 నెలాఖరికి సంబంధించి 10వ నెల చివరాఖరికి ఎవరైతే కొత్తగా 10వ నెల చివరాఖరి తర్వాత ఎవరైతే కొత్తగా పెళ్లి అనేది చేసుకుని ఉండి ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోహఫా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ మే నెలలో వారికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. వారి యొక్క క్యాస్ట్ ఆధారంగా వీరందరికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది విడుదల చేయాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా దీనికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. వారు ఒకే క్యాస్ట్ కలిగిన వారిని పెళ్లి అనేది చేసుకున్నట్లయితే ఒక అమౌంట్, అలాగే కులాంతర వివాహాలు కనుక చేసుకున్నట్లయితే ఒక అమౌంట్, ఈ విధంగా వీరందరికీ సంబంధించి పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది మనకు మే నెలలో అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే చివరగా 5వ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, ఈ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రేపటి నుంచి సముద్రంలో 61 రోజుల పాటు వేట అనేది నిషేధిస్తారు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఈ నిషేధిత సమయంలో లబ్ధిదారులకు 10,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే డీజిల్ పై 6.03 రూపాయల బదులు లీటర్కు 9 రూపాయలు చొప్పున సబ్సిడీ అయితే అందజేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మత్స్యకారులందరూ ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా వారి యొక్క వృత్తి అనేది మత్స్యకారుడు అనేది అయి ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసం అనేది అయి ఉన్నట్లయితే మాత్రమే వారికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాగా దీనికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఫిషింగ్ లైసెన్స్ కాపీ, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ జెరాక్స్ అనేది కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారులందరికీ సంబంధించిన వివరాలు అనేది డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి వీరు అర్హులా కాదనేది వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అర్హులైన వారందరికీ సంబంధించిన డేటా అనేది అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. 25వ తేదీన అంటే ఈ నెల 25వ తేదీన ప్రాథమిక అర్హుల జాబితా విడుదల చేయడం, 30వ తేదీన తుది ఫైనల్ జాబితా అయితే విడుదల చేయడం జరుగుతుంది. మే 1వ తేదీ నుంచి 2వ తేదీలో తప్పనిసరిగా వీరందరికీ సంబంధించి ఈ కేసు అనేది తీసుకోవడం జరుగుతుంది. మే నెలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించిన మత్స్యకారులందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. వీరికి కూడా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంలో వేట అనేది నిషేధిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నిషేధిత సమయంలో లబ్ధిదారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది. ఈ 5 పథకాలకు సంబంధించి మనకు మే నెలలో పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ 5 పథకాలతో పాటు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల వందనం ఈ యొక్క ప్రోగ్రామాన్ని మనకు ఈ నెల 13వ తేదీన ప్రారంభించవలసి ఉండగా ఈ పథకాన్ని మే నెలకు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మే నెలలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 10,000, 20,000, 30,000 వీరికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఆధారంగా వీరికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల నుంచి అయితే విడుదల చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ అయితే మీకైతే ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్న వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్ లో మీకు సంబంధించిన గ్రీవెన్సీ స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా సరే కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు అందులో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.